ఎన్నికల్లో ఫలితాలు తారుమారు కావడంతో విలీన ప్రక్రియపై వెనుకడుగు వేసింది అధికార టీఆర్ఎస్ పార్టీ. ఇప్పుడు ప్రాదేశిక ఫలితాల జోరు మీదున్న టీఆర్ఎస్ సిఎల్పి విలీనాన్నే ముఖ్యమైన పనిగా పెట్టుకుందట. కాంగ్రెస్ తరఫున 19 ఎమ్మెల్యేలు గెలుపొందితే అందులో ఇప్పటికే 11 మంది టీఆర్ఎస్ కు జై కొట్టారు. మరో ఇద్దరు గోడ దూకితే చాలు శాసనసభ పక్షాన్ని విలీనం చేసుకునేందుకు వీలుంటుంది. అయితే ఆ ఇద్దరెవరూ డిసైడ్ అయ్యేలోపు పార్లమెంట్ ఫలితాలు రావడంతో విలీన ప్రక్రియకు బ్రేక్ పడింది. తాజాగా మళ్లీ ఇప్పుడు హుజూర్ నగర్ ఎమ్మెల్యే సీటుకు ఉత్తమ్ కుమార్ రెడ్డి రాజీనామా చేయడం, ప్రాదేశిక ఫలితాల ఊపులో ఉన్న టీఆర్ఎస్ విలీన ప్రక్రియ వేగవంతం చేయడంపై దృష్టి సారించిందట. ఎమ్మెల్యే పదవికి ఉత్తమ్ రాజీనామాతో కాంగ్రెస్ బలం 18 తగ్గిపోయింది. దాంతో కాంగ్రెస్ శాసనసభ పక్షం టీఆర్ఎస్ ఎల్పీలో విలీనం చేసుకునేందుకు 12 మంది ఎమ్మెల్యేలు అవసరం. అంటే ఇప్పటికే టీఆర్ఎస్ తో జత కట్టిన 11 మంది జంపు జిల్లానీలకు ఇంకో ఎమ్మెల్యే తోడైతే చాలు. అలా గోడ దూకే ఎమ్మెల్యేల వరుసలో పైలట్ రోహిత్ రెడ్డి, జగ్గారెడ్డిల పేరు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. ఇద్దరులో ఒక్కరు గోడ దూకినా కాంగ్రెస్ విలీనమైనట్లే. అయితే కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలు మాత్రం అధికార పార్టీ వికృత రాజకీయ పాచిక పారబోదని చెబుతున్నారు. జాతీయ పార్టీకి సిఎల్పిని నిర్ణయించేది ఆ పార్టీ అధిష్టానమే కాబట్టి సాంకేతికంగా కాంగ్రెస్ విలీనం అసాధ్యమని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. అయితే ఇవన్నీ రూల్స్ పాటించే వారికి, కానీ ఇక్కడ ఫిరాయింపులే మార్గంగా జరుగుతున్న విన్యాసంలో కాంగ్రెస్ విలీనం జరిగే అవకాశం కనిపిస్తోంది. ఒకవేళ అదే జరిగితే శాసనసభలో రెండో పెద్ద పార్టీగా ఎంఐఎం అవతరించనుంది. మజ్లిస్ కు అసెంబ్లీలో 7 సభ్యులున్నారు. టీఆర్ఎస్ ఎల్పీలో సిఎల్పి విలీనం జరిగితే కాంగ్రెస్ ఎమ్మెల్యేల సంఖ్య 6 పడిపోతుంది. ప్రధాన ప్రతిపక్ష హోదా కోల్పోతుంది. కాంగ్రెస్ కంటే ఒక సీటు ఎక్కువగా ఉన్న మజ్లిస్ సభలో రెండో పెద్ద పార్టీగా అవతరిస్తుంది. సభలో మజ్లిస్ ను ప్రధాన ప్రతిపక్షంగా ప్రకటించే ఆలోచనలో భాగంగానే కేసీఆర్ ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్నారంటూ కాంగ్రెస్ ముఖ్య నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. అసెంబ్లీలో మజ్లిస్ కు ప్రతిపక్ష హోదా ఇవ్వడం ద్వారా సీఎం కేసీఆర్ మైనారిటీలకు ఇస్తున్న ప్రాధాన్యతను సాకుగా చూపుతూ హిందువులను బీజేపీ తన వైపు తిప్పుకునేందుకు అవకాశం ఇచ్చినట్లేనని విశ్లేషకులు చెబుతున్నారు. అంటే గులాబీ బాసే బీజేపీ తెలంగాణలో పాగా వేసేందుకు లైన్ క్లియర్ చేస్తున్నారా అనే సందేహాలు తలెత్తక మానవు. తెలంగాణలో బీజేపీకి అవకాశం ఇస్తారా లేక టీఆర్ఎస్ సిఎల్పిలో విలీన నిర్ణయం పెండింగ్ లో పెడతారో చూడాలి. మరి మొత్తానికి సిఎల్పి విలీన ప్రక్రియతో తెలంగాణ ఫ్యూచర్ రాజకీయాలు ముడిపడి ఉన్నాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి కింద కనిపిస్తున్న బెల్ బటన్ క్లిక్ చేయండి.